అని చాలా మంది అనుకునే పరిస్థితి వస్తుంది. ఓటేయకపోతే కొంపలే కూలిపోతాయి, మీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారవుతుంది. మరొకసారి మీ అందరికీ జ్ఞప్తి చేస్తున్నా, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది మన పోతే వీళ్ళేదో చూస్తారు, వాలంటీర్లు నొచ్చుకుంటారు, మనం పోకపోతేనే మంచిది అని కొంతమంది ఓటుకు రాకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. కొంతమంది భయపడి ఎక్కడికక్కడ మనకెందుకులే ఈసారి అని మళ్ళా ఆలోచించి అటు ఇటు ఓటేసేస్తే చాలా నష్టం జరుగుతుంది. ఈ 6 రోజులు చూశాం, రేపు 7వ రోజు మీ ఉత్సాహం చూస్తున్నాను. మీ ఉత్సాహం చూస్తున్నాను, మీ ఉత్సాహం చూస్తున్నారు, నాకు ఒకటి అనిపించింది. మీరందరూ కూడా సిద్ధం. మీ ఉత్సాహం చూస్తున్నాను, మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫ్యాన్ని చిత్తు చిత్తుగా ముక్కలు ముక్కలుగా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ 4 రోజులు టైం, 17 తారీఖు అంటే శనివారం, రేపు ఎల్లుండే ప్రచారం, ఒకరోజు ప్రిపరేషన్, లాస్ట్ డే ఎలక్షన్. మళ్ళీ మళ్ళీ ఓటే కోరుతున్నా, నా బాధ్యత నేను చేస్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కష్టపడి రాష్ట్రంలో ఉండే నాయకులు కూడా రమ్మని ఇక్కడ ఒక భరోసా ఇవ్వడానికి ప్రయత్నం చేశా. ఒక మంచి అభ్యర్థి పనిచేసే లక్ష్మిని, పనబాక లక్ష్మిని అభ్యర్థిగా పెట్టాం. ఇప్పుడు మీ బాధ్యత ఉంది. ఈ రోజు నుంచి ఒక్కొక్కరు 10 మందికి చెప్పాలి, 10 మంది 100 మందికి చెప్పాలి, 100 మంది 1000 మందికి చెప్పాలి, 1000 మంది 10,000 మందికి చెప్పి ఎట్టి పరిస్థితులు తిరుగులేని మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించండి, లక్ష్మిని గెలిపించండి. ఆ తర్వాత మీకు పన్నుల భారం ఉండదు, బెదిరింపుల భారం ఉండదు, తప్పుడు కేసులు పెట్టరు. అదే మరిగా అభివృద్ధి జరుగుతుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే పరిస్థితి వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకొని తప్పకుండా లక్ష్మీ గారిని ఆశీర్వదించమని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, ఇప్పుడు నేను మీ ఓటంటే గట్టిగా చెప్పాలి, గూడూరు మొత్తం వినపడాలి. ఎందుకంటే గూడూరు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచు కోట. మొన్నే చూశారు, ఎవరైతే పార్లమెంట్ అభ్యర్థి అయిపోయారు దుర్గాప్రసాద్ రావు గారు, నేనే పెంచాను ఆయన్ని. ఒక లాయర్గా ఉంటే అన్ని విధాలా పెంచి ఎమ్మెల్యే చేసి మంత్రి చేసి అన్ని చేశాను. సరే, కరోనా ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు, కరోనాతో చనిపోయాడు. కనీసం ముఖ్యమంత్రి పరామర్శించే సమయం కూడా ముఖ్యమంత్రికి లేదు. వచ్చాడా ముఖ్యమంత్రి? వచ్చాడా ముఖ్యమంత్రి? తర్వాత ఒక సాంప్రదాయం, ఎవరైనా ఉంటే ఆ కుటుంబ సభ్యులకే ఎంపీగా ఇస్తే